ఒకనాడు ఆమె ఓ స్టార్ హీరో భార్య. ఆ హీరో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నాటి తరంలో ఆ హీరో అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆ హీరో ఎవర్ గ్రీన్ సినిమాలు ఇప్పటికీ టీవీలో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాయి. అలాంటి అగ్ర హీరో భార్య నేడు బతుకు తెరువు కోసం రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటోంది. జానుడు పొట్ట నింపుకోవడానికి జీవితం ఏ పనైనా చేయిస్తుంది. ఇందుకోసం కొందరు పెడమార్గాలు పడుతుంటే ఆమె మాత్రం నిజాయితీగా కూరగాయలు అమ్ముకోవడాన్ని అభినందించాల్సిందే. ఆ హీరో ఎవరో కాదు, ఒకప్పటి హీరో అయిన రామకృష్ణ. రామకృష్ణ పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన తన మేనకోడలినే పెళ్లి చేసుకున్నాడు. రామకృష్ణకు స్వతహాగా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. అప్పట్లో రామకృష్ణ నటించిన చిత్రాలు చాలా సెన్సేషన్ హిట్ అయ్యాయి. పూజ, నోము వంటి సినిమాల్లో ఇప్పటికీ కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. రామకృష్ణ మేనకోడలు తన మొదటి భార్యకు విడాకులిచ్చి ఆ తర్వాత గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకున్నాడు. 2003లో రామకృష్ణ క్యాన్సర్తో మరణించాడు. రామకృష్ణ మొదటి భార్య భీమవరంలోనే ఉండిపోయారు. అక్కడ పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రామకృష్ణ మొదటి భార్యకు పిల్లలు లేరు. Beep.